తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వ లక్ష్యం. మాదక ద్రవ్యాల రవాణాలు ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించం, ఉక్కు పాదంతో అణిచివేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కనబడడానికి వీలు లేదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కఠిన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం, బడ్జెట్ సమస్యనే కాదు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనది, తెలివైనది, ఎంత దూరం వెళ్లినా నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యం కలది.